ఎంసీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. నిత్య జీవితంలో ఎన్నో పనులు చేసి శరీరానికి తగినంత విశ్రాంతి అవసరం. తిరిగి మన శరీరం తగినంత శక్తిని పుంజుకోవడానికి తగినంత నిద్ర ఎంతో ప్రధానం. అవి మనకు దక్కాలంటే ఇంట్లో మంచి మంచం ఉండాలి. అందువల్ల మంచానికి ఓ ప్రాముఖ్యత ఉంది. అటువంటి మంచం విషయంలో కొన్ని నియమాలను పాటించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. వాటి ప్రకారం మంచం కేవలం నిద్రను మాత్రమే ఇచ్చే ఓ వస్తువు కాదని, అది మనకు అష్టైశ్వర్యాలను ప్రసాదించే ఓ అద్భుత వస్తువని తెలుస్తోంది. మన శాస్త్రాల ప్రకారం మనిషి నిత్య జీవితంలో ఎదుర్కొనే ఎన్నో సమస్యలకు మంచం దగ్గర చేసే కొన్ని పరిహారాలు మంచి పరిష్కారాలను చూపిస్తుందని తెలుస్తోంది. అందుకు రాత్రి పడుకునే ముందు కొన్ని వస్తువులు మంచం క్రింద గానీ పరుపు క్రింద గానీ పెట్టుకుని పడుకోవాలని పండితులు చెబుతున్నారు. ఈ వీడియోలో మంచం క్రింద పెట్టుకోవలసిన ఆ వస్తువులు ఏమిటి, వాటి వల్ల మనకు కలిగే లాభాలేమిటి వంటి సందేహాలకు సమాధానాలు చెప్పబోతున్నాను. మరి ఆ విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. మన నిత్య జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు పరిష్కారం మంచం దగ్గర దొరుకుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అవేంటంటే, ఎవరికైనా దిష్టి ఎక్కువగా ఉంటే వారు ఓ 11 రోజుల పాటు రాత్రి నిద్రపోయే సమయంలో మంచం క్రింద తల పెట్టుకునే వైపు నీళ్లతో ఉన్న ఇత్తడి పాత్రను పెట్టుకోవాలి. ఉదయం లేచిన తరువాత ఆ నీళ్లను ఏదైనా చెట్టు మొదట్లో పోసేస్తే ఎలాంటి దిష్టైనా పోతుంది. అలాగే ఏదైనా ముఖ్యమైన పనులు జరగాల్సి ఉన్నా, తలపెట్టిన కార్యంలో ధనలాభం కలగాలన్నా ఎర్ర చందనం ముక్కని రాత్రి పడుకునే ముందు మంచం క్రింద పెట్టుకోవాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేయడం వల్ల అదృష్టం వెంటనే కలుగుతుందని శాస్త్రం చెబుతోంది. అదేవిధంగా పుట్టుకతో జాతకంలో ఉండే దోషాలు తొలగిపోవాలంటే ఒక 1 వెండి నాణ్యాన్ని దాదాపు 40 రోజుల పాటు దిండు క్రింద పెట్టుకుని పడుకుంటే మన జాతకంలో ఉండే దోషాలన్నీ పోతాయని శాస్త్రవచనం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి.